గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న సైనిక పోరు రోజు రోజుకు భీకరంగా మారుతూనే ఉంది. ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరు వర్గాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రష్యా సైనిక శక్తిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ అన్ని మార్గాలను వినియోగించుకుంటోంది. తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్లలో ఒకరైన వాలి ఉక్రెయిన్ తరపున పోరాడేందుకు వచ్చాడు. గతంలో అనేక యుద్ధ రంగాల్లో పనిచేసి రోజుకు 40 మందిని చంపగల వాలిపై స్పెషల్ స్టోరీ. వాలి ఇదొక అరబిక్ పదం. అయితే ఇప్పుడు మనం చర్చించుకోబోయే ఫ్రెంచ్ కెనడియన్ కంప్యూటర్ శాస్త్రవేత్త మారు పేరు ఇదే. వాలి అంటే అరబిక్లో ఆపద్ బాంధవుడు అని అర్థం. సదర్ ఫ్రెంచ్ కెనడియన్ కంప్యూటర్ సైంటిస్టుకు ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఎక్కడ యుద్ధం ఉన్నా, ఎక్కడ బలహీనుడు సాయం కోసం పిలుపునిచ్చినా వాలి అక్కడ వాలిపోతాడు. గతంలో ఆఫ్ఘనిస్తాన్ కథన క్షేత్రంలో పెద్ద సంఖ్యలో శత్రువులను హతమార్చడంతో స్థానిక ప్రజలు అతడిని వాలి అని పిలిచేవారు. తాజాగా రష్యా దండయాత్రలకు అల్లాడిపోతున్న ఉక్రెయిన్లోనూ వాలి ప్రత్యక్షమయ్యాడు. వాలికి సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో రాయల్ కెనడియన్ రెజిమెంట్లో సేవలు అందించాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపు అందుకున్న వాలి వెంటనే తన భార్య నెలల పసికందును వదిలేసి యుద్ధరంగంలోకి దూకాడు. వాలి ప్రధానంగా స్నైపర్. స్నైపర్లు దూరంగా ఉన్న శత్రువును టెలిస్కోపింగ్ గన్ సాయంతో మట్టుబెడతారు. స్నైపర్ల వద్ద ఉండే రైఫైళ్లు అత్యంత శక్తివంతమైనవి. కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఛేదించగలవు. అయితే ఓ స్నైపర్కు ఎంతో ఓపిక, గురి అవసరం. పైగా పరిసరాల పట్ల అవగాహన కూడా ఉండాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధ రంగాల్లో వాలి విజయవంతంగా శత్రు సంహారం చేశాడు. గత బుధవారం ఉక్రెయిన్ చేరుకున్న వాలి ఇప్పటి వరకు 6 రష్యన్ సైనికుల్ని చంపేశాడని స్థానిక మీడియా వెల్లడించింది. సాధారణంగా స్నైపర్లు రోజుకు గరిష్టంగా 10 మందిని మట్టుబెట్టగలరు. అయితే వాలి రోజుకు 40 మందిని లేపేయగల సత్తా ఉన్నవాడని అతడి గత రికార్డులు చెబుతున్నాయి. అంతేకాదు, 2017లో 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఐసిస్ జిహాదీని అత్యంత ఖచ్చితత్వంతో కాల్చి చంపాడు. ఇంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించిన స్నైపర్ వాలి ఒక్కడే.